మనము కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఏలు పెట్టకుండా ఉండటం, రాజకీయ రౌడీయిజంలో, రాజకీయ అరాచకంలో, రాజకీయ ఫ్యాక్షనిజంలో ఏలు పెట్టకుండా ఉన్నంత వరకే మనం సేఫ్. పెట్టిన తర్వాత తలకాయ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కత్తితో ప్రారంభమైన బ్రతుకు కత్తితోనే ముగుస్తుంది అంటారు. ఇప్పుడు దస్తగిరి బ్రతుకు ఏదో ఒక రోజున అదే అవుతుంది. ఇది బెదిరింపు కాదు, లేకపోతే శాపము కాదు. ఖచ్చితంగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి మర్డరు జగన్ చేయించాడని రచ్చ చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపగలిగారా? ఆ రచ్చంతా చేసినటువంటి మద్దెల చెరువు సూరి పరిస్థితి ఏంటి? లేకపోతే అతని పేరేంటి, అప్పట్లో కెమెరాల ముందుకు వచ్చిన మొద్దుసీని పరిస్థితి ఏంటి? వాళ్ళు బతుకున్నారా? దాన్ని బేస్ చేసుకుని ఓట్లు ఎవరన్నా మార్చేసుకున్నారా? రౌడీలకి సంబంధించి పేపర్లకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వార్త రాసుకురావడానికి, క్రైము సెక్స్ ఈ రెండూ కూడా బాగా వార్తలకి జనంలోకి వెళ్తాయి, అంటే బాగా రీడబిలిటీ ఉంటాయి, టీవీ ఛానళ్ళలో వ్యూవర్షిప్ ఉంటాయి, కాబట్టి మీడియాకి పండగే. కానీ వాళ్ళ బ్రతుకులు ఏంటి? తర్వాత మద్దెల చెరువు సూరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటి ఇప్పుడు దస్తగిరి చేస్తోంది అదే అంటే తెలియదు. సాధారణంగా పూర్తి అవగాహన ఉన్నోడు చెయ్యడు, కానీ అకస్మాత్తుగా వచ్చిన ఫేమ్ అదే మొద్దుసీనుని అలా చేసింది, సూర్యుని అట్ట చేసింది. ఇప్పుడు దస్తగిరి రేపు మాపేదైనా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే మొన్న ఏదైతే మర్డర్ చేసినప్పుడు కరెక్టు అతనే చేశాడు, ఒప్పుకున్నాడు కూడా. కాకపోతే దీని వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం, దీని వెనకాల జగన్ ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం, అది ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది అతను ఎవరేస్తారు అన్నటువంటిది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ వచ్చిన ఫెమిలియారిటీని అడ్డం పెట్టుకుని రౌడీజం చేయడం ప్రారంభించాడు. రెండు మూడు చోట్ల కేసులైనవి, నాలుగో చోట అరెస్ట్ అయ్యి జైలు ఉండి 4 నెలల తర్వాత బయటకు వచ్చాడు. 20 కోట్లు ఇస్తామన్నారు నాకు. 20 కోట్లు ఇస్తానంటే సాక్ష్యం అడ్డం తిరిగే చెప్పేటంతటి మంచోడు కాదు అతను. 20 కోట్లు ఇచ్చేంత ఈ టైంలో ఇచ్చి, ఇతను ఆల్రెడీ కేసు అయిపోయాక కోర్టులో తేల్చుకునేదానికి ఎట్టాగు నిలవనటువంటి కేసు గురించి ఇతనికి 20 కోట్లు ఇచ్చేంత అమాయకత్వం వాళ్ళకు ఉండదు. ఒక 10 లక్షలు 15 లక్షలు ఇస్తేనే గ్రేట్ అయినటువంటి ఇష్యూ, అదేదో లాయర్లకు పెడితే వాళ్ళు చూసుకుంటారు ఇక అదంతా కూడా. కాబట్టి ఇది నమ్మదగ్గేటువంటి వాళ్ళకి నమ్మదగ్గదిగానే ఉంటుంది. విషయంలో అయితే వాస్తవం దస్తగిరి లాంటోడు జాగ్రత్తగా ఉండడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ఇది రాక్షస రాజ్యం. రౌడీ ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి మనం ఏలు పెట్టిన తర్వాత జనంలో ఏ సానుభూతి ఉండదు. అవతల మన వలన మనం పోయిన తర్వాత అవతలోడికి నెగిటివ్ క్రియేట్ చేయడానికి పనికొస్తాము, అంతే తప్పించి మనకైతే ఏ ప్రయోజనం ఉండదు, కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ విషయం జాగ్రత్తగా చూసుకుని, భద్రత జాగ్రత్తగా చూసుకోవడం బెటరు.